హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాంక్ జియాలజీ టుడే అవర్ క్లాసెస్ అబౌట్ కేఎం బంగారు సమరీ బుక్ బుక్ సమరీ ఓకే ఇది ఈ కేఎం బంగారు బుక్ సమరీ తెలుగులో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ మనకు తెలిసిన వాళ్ళు మేము కూడానే కేఎం బంగారు చదవడానికి చాలా రోజులు టైం పెట్టేవాళ్ళం ఇది చాలా తక్కువ టైంలో చదివేసి పక్కన ఇంకా ఇంకా స్టాండర్డ్ బుక్స్ చదివితే ఇంకా బాగుంటుంది అలా మీకు మీ ప్రిపరేషన్లో ఈజీగా టక్కున ఒక వీడియో చూసి ఒక చాప్టర్ అయ్యే విధంగానో అలా ఉంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను సో స్టార్ట్ ఇంట్రడక్షన్ ఇది జియాలజీ గురించి డెఫినేషను ఇది ఉంది అవసరం లేదు సో సోలార్ సిస్టమ్ ఈజ్ ఎ ప్లానెట్ ఇట్ ఈస్ ఏ మెంబర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఓకే the orbits of all the planets are almost in the same plane which is ద సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే అబౌట్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ sun కంటైండ్ విత్ ఇన్ ద సన్ నైంటీ నైన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏమో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాస్ ఏమో సన్ ఉంటుంది సన్ ఉంటుంది సన్ సన్ మాస్ ఏమో నైంటీ నైన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది ఓన్లీ జీరో పాయింట్ ఇక్కడ చూడండి జీరో పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఈ ప్లానెట్స్ అనేవి ఈ ప్లానెట్స్ మాస్ అనేది ఉంటుంది టోటల్ మాస్లో ఓకే అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఈ స్లైడ్లో నెక్స్ట్ ప్లానెట్స్ అనేవి టూ గ్రూప్స్గా డివైడ్ అయ్యి చేయబడ్డాయి అవి చూడండి ఇన్నర్ ప్లానెట్స్ అండ్ అవుటర్ ప్లానెట్స్ ఓకే మర్కరీ వినస్ మార్స్ ఎర్త్ అనేవి ఇన్నర్ ప్లానెట్స్ అలాగే జూపిటర్ సాటర్ యూరినస్ నెప్ట్యూన్ అనేవి అవుటర్ ప్లానెట్స్ ఓకే ఈ ప్లానెట్స్ అనేవి ఎలా డివైడ్ అయినాయి అంటే చూడండి సైజు డెన్సిటీ కంపోజిషన్ అండ్ రేట్ ఆఫ్ రొటేషన్ వీటిలో సైజ్ డిఫరెంట్గా ఉంటుంది డెన్సిటీ వేరుగా ఉంటుంది వాటి కంపోజిషన్ వేరుగా ఉంటుంది అండ్ రేట్ ఆఫ్ రొటేషన్గా వేరుగా ఉంటుంది వీటికేమో ఇవేమో రాకీ మెటీరియల్గా ఉంటుంది ఈ యొక్క ప్లానెట్స్ ఇవేమో గ్యాస్ గ్యాస్గా ఉంటాయి ఇవేమో స్మాలర్ సైజుగా ఉంటుంది ఇవేమో బిగ్గర్ సైజుగా ఉంటాయి సో చూడండి అవి వాటి గురించి సైజ్ బేస్డ్ ఆన్ సైజ్ ఇన్నర్ ప్లానెట్స్ స్మాలర్ ఇన్ సైజ్ చెప్పాను కదా అవేమో స్మాలర్గా ఉంటాయి ఎందుకంటే అవి రాక్ రాకీ మెటీరియల్తో తయారైనవి కాబట్టి అవి ఫామ్ అయినాయి కాబట్టి ఇన్నర్ ప్లానెట్స్ అనేవి స్మాలర్గా ఉంటాయి ద మెంబర్స్ ఆఫ్ ద అవుటర్ ప్లానెట్ గ్రూప్ ఆర్ సో లార్జ్ ఎందుకంటే అవి గ్యాసెస్ మెటీరియల్ తయారు దట్ దే ఆర్ ఆఫ్ కాల్ జైన్స్ కాబట్టి వాటిని జైన్స్ అని అంటారు నెక్స్ట్ డెన్సిటీ డెన్సిటీ ద ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ జనరలీ డెన్స్ దే డెన్సిటీ బీయింగ్ ఫోర్ ఇంటు టెన్ టు ద పవర్ ఆఫ్ ద త్రీ ఆర్ మోర్ ద శాటన్ హ్యాస్ ద డెన్సిటీ లెస్ దెన్ ఈ శాటన్ అనే శాటన్ అండ్ ప్లానెట్కి ప్లానెట్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటుందంట గుర్తుపెట్టుకోండి ద శాటన్ డెన్సిటీ లెస్ దెన్ దెన్ వాటర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ కంపోజిషన్ ద లో డెన్సిటీ ఆఫ్ ద అవుటర్ ప్లానెట్స్ సజెస్ట్ దట్ దే కాన్సిస్ట్ మోస్ట్లీ ఆఫ్ సబ్స్టెన్స్ లైక్ ఈ యొక్క అవుటర్ ప్లానెట్స్ అంటే అవుటర్ ప్లానెట్స్ కదా అవుటర్ ప్లానెట్స్ యొక్క కంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే హైడ్రోజను హీలియం వాటర్ అమ్మోనియా అండ్ మీథేన్ ఇవి ఉంటాయి ద హై డెన్సిటీ ప్లానెట్స్ కాన్సిస్ట్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఆఫ్ సిలికేటెడ్ మెటర్స్ వీటికి ఈ గ్యాసెస్ హైడ్రోజన్ హీలియం వాటర్ అమ్మోనియా అండ్ మీథేను వీటికి మాత్రం సిలికేట్ అండ్ మెటల్స్ అనేవి ఎక్కువగా వీటి కంపోజిషన్ ఓకే ఈ స్లైడ్లో ఇది ఇంపార్టెంట్ రేట్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ రావచ్చు ద ప్లానెట్స్ మర్కరీ ఈజ్ నియరెస్ట్ టు సన్ సిన్ కదండి ఇక్కడ సన్ సారీ మిస్టేక్ అయింది సన్ ద ప్లానెట్ మర్కరీ ఈజ్ ద నియరెస్ట్ టు ద సన్ ఇట్ హ్యాస్ ద ఫాస్టెస్ట్ ఆర్ ఆర్బిటల్ మోషన్ ఎంత అంటున్నారు ఫాస్టెట్ ఆర్బిటల్ మోషన్ గురించి క్వశ్చన్లు వస్తాయండి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ సెకండ్ అండ్రెడ్ దేనికి మర్కరీకి మరి ఎర్త్కి థర్టీ కిలోమీటర్లు మాములుకి ట్వంటీ నైన్ పాయింట్ ఉంది కానీ థర్టీ కిలోమీటర్స్ వస్తే థర్టీ కిలోమీటర్స్ పెట్టవచ్చు ట్వంటీ నైన్ పాయింట్ అని సమ్మిస్తే అది కూడా పెట్టవచ్చు అది పెట్టవచ్చు థర్టీ అవ్వకపోతే యూజువల్గా థర్టీ కిలోమీటర్ పర్ సెకండ్ అంటారు ఎర్త్కి సో మెర్కరీకి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ సెకండ్గా తిరుగుద్ది ఓకే సో ఇది ఫాస్టెస్ట్ ఆర్బిటల్ మోషన్ ఎర్త్ అంట సారీ ఇన్ సోలార్ సిస్టమ్ అండ్ ద షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఎయిటీ ఎయిట్ డేస్ ద మోస్ట్ డిస్టెన్స్ ప్లానెట్ అనేది ప్లూటో హ్యాస్ నర్బడల్ స్పీడ్ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ అనేది దాని రివల్యూషన్ అది ఇంపార్టెంట్ కాదు సో ఆరిజిన్ ఆఫ్ ద ఎర్త్ ద థిరీస్ ఆఫ్ ఆరిజిన ఆఫ్ సోలార్ సిస్టమ్ కెన్ బి డివైడ్ ఇన్ టు గ్రూప్స్ ఆరిజిన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయిందో దానికి కూడా రెండు విధ రెండు థీరీస్ అనేవి ఉన్నాయి రెండు టూ టైప్స్ ఆఫ్ థిరీస్ గ్రూప్స్గా ఉన్నాయి ఓకే అవేంటంటే ఎవాలనరీ థీరీస్ పేరులోనే ఉంది కదా ఎవాల్నరీ ఏంటంటే చూడండి ద ప్లానెట్స్ ఫామ్ డ్యూరింగ్ ది ఎవాల్వేషన్ ఆఫ్ ద సన్ ఆర్ కాల్డ్ ఎవాల్నరీ థీరీస్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెబులరో హైపోతీస్ థీరీస్ అనమాట అంటే సన్ ఫామ్ అయ్యేటప్పుడే ఫామ్ అయ్యి ప్లానెట్స్ ఫామ్ అయినాయి అని చెప్పేవన్నీ ఒక్కవు కిందకి వస్తాయి అవే ఎవాలనరీ థిరీస్ కెటాస్ట్రోపిక్ థీరీస్ థిరీస్ అట్టగాదు ఐ ప్లానెట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది సమ్ స్పెషల్ యాక్సిడెంట్ ఆర్ కెటాస్ట్రోప్ ఇవి ఫా సన్ ఫామ్ అయ్యేటప్పుడు ఫామ్ అవ్వలేదు ఇవి ఏదో యాక్సిడెంట్ వల్ల ఏదంటే క్లౌడ్ క్లౌడ్స్ అవన్నీ దగ్గరకు వచ్చేసి ఇలా కెటాస్ట్రోప్ లాగా జరగటం వల్ల ఏర్పడ్డాయి అని చెప్పిన థీరీస్ అన్నీ కెటాస్ట్రోపిక్ థీరీస్ అనమాట ఏదన్నా ఒక యాక్సిడెంట్ జరిగింది లేదంటే ఎలా ఫామ్ అయినట్టు ఎలా ఫామ్ అవ్వచ్చు అని చెప్పినవన్నీ కెటాస్ట్రోపిక్ థిరీస్ సన్ తర్వాత చెప్పేవాడిని ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయినాయి అని చెప్పేవాడిని కెటాస్ట్రోపిక్ థిరీస్ అని వీళ్ళు చెప్తున్నారు సచ్ ఆస్ ద క్లోజ్ అప్రోచ్ టు టూ స్టార్స్ బై కొల్జిన్ ఆఫ్ టూ స్టార్స్ అది ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాన్ అండ్ గ్యాసెస్ లైడ్ హైపోసిస్ ఓకే ఫస్ట్ వన్ నెబులర్ హైపోసిస్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఇక్కడ నెబులర్ హైపోసిస్ వాజ్ పుట్ ఫార్వర్డ్ బై కాంత్ ఇన్ సెవెంటీ ఫిఫ్టీ ఫైవ్ అండ్ లాప్లాస్ ఇన్ సెవెంటీ నైంటీ సిక్స్ ఇక్కడే చూడండి ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో రేపు క్వశ్చన్ అడుగుతాడు ఎవరికైనా గేట్లు ఆడగొచ్చు సిఎస్ఆర్లు ఆడగొచ్చు లేదంటే మనకి ఎంట్రన్స్ ఎంఎస్ ఎంట్రన్స్లో అడగచ్చు హూ ప్రపోజ్డ్ ద నెబులర్ హైపోసిస్ ప్రపోజ్డ్ బై అని ఇచ్చారు కాంటని ఇస్తాడు కాంటన్ ఇన్ సెవెంటీ ఫిఫ్టీ ఫైవ్ లా ప్లస్ ఇన్ సెవెంటీ నైంటీ సిక్స్ అండ్ కాంట అండ్ లా కంబైన్డ్ అని అనివ్వచ్చు కాంట్ అండ్ లా ప్లేస్ ఇండివిడ్యువల్లీ అనివ్వచ్చు సో ఇక్కడ మీరేం పెడతారు ఆప్షన్ అంటే కాంట అండ్ లా కంబైన్డ్ కంబైండ్ అని పెడితే తప్పు ఇండివిడ్యువల్లీ అని పెడితే రైట్ ఎందుకంటే కాంట అనే అతను సెవెంటీ ఫిఫ్టీ ఫైవ్లో చేశాడు లాప్లస్ అనే అతను సెవెంటీ నైంటీ సిక్స్లో చేశాడు వీళ్ళిద్దరు నెబులర్ హైపోతే మీరు చేసినా కానీ విడివిడిగా చేశారు సో అలా పెట్టాలి ఏ వ్యాస్ట్ క్లౌడ్ ఆఫ్ హాట్ గ్యాస్ ఈజ్ కాల్డ్ నెబులా దిస్ హైపోతిసిస్ సజెస్ట్ దాట్ ద సన్ అండ్ ప్లానెట్స్ ఇంక్లూడింగ్ దత్ హ్యావ్ ఫార్మ్ ఫ్రమ్ డిష్ షేప్డ్ రొటేటింగ్ నెబులా రొటేటింగ్ నెబులా నుండి ఈ ప్లానెట్స్ అనేవి ఫార్మ్ అయినాయి అని ఈ థిరీ చెప్తుంది చూడండి పక్కన దగ్గర అరిజినీ దెర్ వాజ్ ఎ లార్జ్ హాట్ గ్యాసెస్ నెబుల్లా విచ్ రొటేటెడ్ అలాంగ్ ఇట్స్ యాక్సిస్ ఒక నెబులా అనేది అలా దాన్ని ఇలాగ చూడండి ఇక్కడ డయాగ్రామ్లో లాగా తిరగటం మొదలుపెట్టింది పిక్చర్ ఇయలు సో దెర్ వాజ్ స్కాటర్డ్ గ్యాస్ మాస్ యూనిటెడ్ టుగెదర్ అండ్ ఫామ్ ఏ డిస్క్ షేప్ రొటేటింగ్ నెబుల్లా ఆ నెబుల్లా నుంచి ఒక డిస్క్ షేప్ అనేది ఇలా బీఈలో చూడండి ఒక రింగ్ అనేది బయటికి రావడం జరిగింది చూడండి ఇక్కడ ద నెవుల రొటేటింగ్ అబౌట్ ఇట్ యాక్సిస్ విత్ ద టైమ్ పాసెస్ ద సైజ్ ఆఫ్ నెబుల్లా డిక్రీజింగ్ టు కన్వర్ట్ ఇన్ టు యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ నెబులా డిక్రీజ్ సైజ్ డిక్రీజ్ అవుతుంది దానిలో నుంచి ఒక రింగ్ అనేది బయటకు వచ్చింది ఇలాగా ఇలాగ అలా నెప్పుల తిరుగుతూ తిరుగుతూ ఒక రింగ్ అనేది ఒక రింగ్ ఫామ్ లాగా బయటకు వచ్చింది ఓకే బి ఆ పిక్చర్ బిలో చూసినట్టు తర్వాత పిక్చర్ సిలో లాగా ఇక టైము అలా తిరుగుతూ ఉండే కొద్దీ అలా వాటి నుంచి ఆ నెబుల నుంచి రింగ్స్ అనేవి బయటికి అలా రావడం జరిగింది తర్వాత అవే చూడండి ఇక్కడ ద ప్రాసెస్ వాజ్ కంటిన్యూడ్ అలా జరుగుతూ ఉంటే అండ్ ద ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇట్స్ టైమ్ అండ్ వెంట్ సెంట్రిఫికల్ ప్రాసెస్ ఎక్సీడ్ సెంట్రిఫికల్ ప్రాసెస్ ప్రాసెస్ అలాగే ఆ ప్రాసెస్ అలాగా సెంట్రిఫికల్ అండ్ సెంట్రి సెంట్రిఫికల్ ప్రాసెస్ ఎక్సీడ్ ద సెంట్రిఫిటల్ ప్రాసెస్ ఇది జరగటం వల్ల ఏమైందంటే ఈ రింగ్ ఆఫ్ మాస్ చెప్పాను కదా ఈ రింగ్ ఆఫ్ మాస్ సపరేటర్ ఫ్రమ్ ది మెయిన్ నెబులా ఆ నెబులా నుంచి ఒక రింగ్ అనేది సపరేట్ అయ్యి ద రింగ్స్ మాస్ అండ్ ఫోన్ రింగ్ అది ఒక ప్లానెట్గా తయారైపోయింది అబో ప్రాసెస్ వాజ్ రిపీటెడ్ ఎక్సెసివ్ ప్రాసెస్ వెల్ త్రో ఫామ్ సెంట్రల్ మాస్ దిస్ ఇస్ లేటర్ ఫామ్ ప్లానెట్ అవి తర్వాత అవి ప్లానెట్స్గా తయారైపోయాయి డిఫెక్ట్స్ ఏంటి ఈ నెబులర్ హైపోసిస్కి డిఫెక్ట్స్ ఏంటి అడగొచ్చు ఒకసారి ద సన్ హ్యాస్ అబౌట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ మాస్ ఆఫ్ ద సోలర్ సిస్టమ్ బట్ ఇట్ హ్యాస్ టూ పర్సెంట్ ఆఫ్ ద యాంగులర్ మూమెంటం ఏమన్నాడంటే పాయింట్ వన్ సన్కేమో నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ మాస్ ఉంది కానీ టూ పర్సెంట్ మాత్రమే యాంగులర్ మూమెంట్ ఉంది వాళ్ళ ఎర్త్ ప్లాంట్ హ్యావ్ జీరో పాయింట్ మాస్ ఏమో జీరో పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కానీ ఇట్ హ్యాస్ నైంటీ ఎయిటీ పర్సెంట్ యాంగులర్ మూమెంట్ ఉంది అని సోలార్ సిస్టమ్ అని అడుగుతున్నాడు అని డిఫెక్ట్ ఇది డిఫెక్ట్ గురించి ఇచ్చాడు సో సెకండ్ ఏంటంటే ద ప్రాపర్టీ ఆఫ్ కండెన్సేషన్ ఇన్ టూ ప్లానెట్ ఫామ్ ఏ రింగ్ ఆఫ్ మాస్ ఇస్ వెరీ లెస్ ఈ ఆ నెల నుంచి ప్లానెట్గా ఫామ్ అవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది అన్నీ అలాగా జరగడానికి ఉండదు అనేది డిఫెక్ట్గా ఇచ్చారు కండెన్సేషన్ ఇంటూ ప్లానెట్ ఫామ్ ఏ రింగ్ మాస్ ఇస్ వెరీ లెస్ అంటే అంత పెద్ద పెద్ద ప్లానెట్లుగా రావడానికి ఉండదు కొంచెం తక్కువ ఉంటుంది అని డిఫెక్ట్ అనేది ఇచ్చాడు ఆ రెండు డిఫెక్ట్లు అనమాట గుర్తుపెట్టుకోండి తర్వాత ప్లాన్టిజమ్ల హైపోతీసిస్ ఓకే ప్రపోజ్డ్ బై ఛాంబర్లిన్ అండ్ మాల్టన్ ఇన్ నైన్టీ హండ్రెడ్ అండ్ ఫోర్ ద సన్ ఎగ్జిటెడ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ది ఫార్మేషన్ ఆఫ్ ద ప్లానెట్ ఏ లార్జ్ స్టార్ అప్రోచ్డ్ వెరీ క్లోజ్ టు ద సన్ చెప్పాను కదా ద డిజ్రిప్టివ్ ఫోర్సెస్ ఆఫ్ ద సన్ అండ్ స్ట్రాంగ్

ఫామ్ అయినాయి ఒక గ్యాస్ లాగా ఫామ్ అయినాయి అని చెప్పేసి డిజిట్రిప్టివ్ ఫోర్స్ వలన ఫామ్ లాగా ఫామ్ అయినాయి అని చెప్పేసి ఈ యొక్క ప్లాంటిజం హైపోతీసి చెప్తుంది చూడండి ద డిజ్రిప్టివ్ ఫోర్సెస్ ఆఫ్ ద సన్ అండ్ ద స్ట్రాంగ్ గ్రావిటేషన్ పుల్ ఏదైతే స్ట్రాంగ్ గ్రావిటేషన్ పుల్ వలన ద పాసింగ్ స్టార్ గైంట్ మాసెస్ ఆఫ్ గ్యాస్ వర్ టర్న్ ఫ్రమ్ ది సర్ఫెస్ టు ప్ర ఎగ్జిటింగ్ సన్ ఆ సన్ ముందుగానే ఉన్న సన్ నుంచి ఈ స్టార్లు అనేవి చిన్నగా ఒక మాసం లాగా అవే ప్లానెట్గా అయినాయి అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ద జైంట్ మాసెస్ ఆఫ్ గ్యాస్ బ్రోక్ ఇన్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ చంక్స్ చంక్స్ అంటే కుప్పలు లేదంటే గుంపు అనొచ్చు విచ్ కూలింగ్ గేవ్ రైస్ టు సాలిడ్ పార్టికల్స్ కాల్డ్ ప్లాంటిజమల్స్ కొన్ని ప్లానిటల్గా ఫార్మ్ అయినాయి అని చెప్తున్నాడు ద ప్లానిటిజ్మల్స్ స్టార్టెడ్ ఫ్లయింగ్ యాజ్ కోల్డ్ బాడీస్ ఇన్ ఆర్బిట్స్ అరౌండ్ ద సన్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ పాసింగ్ స్టార్ బై కొలిజన్ గ్రావిటేషన్ అట్రాక్షన్ లార్జర్ ప్లాంట్ ఇస్ స్వెప్ట్ అప్ ద స్మాలర్ ఫీసెస్ అండ్ ద ప్లానెట్స్ వర్ ఫార్మ్డ్ అలాగే నేను చెప్పిన ప్రొస్తాయి అలాగా ఆ ప్లానెట్స్ అనేవి చిన్నగా చిన్నగా గ్రావిటేషన్ పుల్ వలన కొంత మాస్ కొంత మా ఒక మాస్ అనేది సన్ నుంచి బయటకు వచ్చేసి ప్లానెట్స్గా ఏర్పడ్డాయి అనేది ప్లానెస్లో హైపు తీసి చూపుతుంది ఇక్కడ ఇక్కడ ఒక డిఫెక్ట్స్ ఏంటంటే గ్యాసెస్ విచ్ వర్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ద సన్ కుడ్ బీ సో హార్ట్ దట్ ద గ్యాస్ ఇస్ షుడ్ డిస్బర్స్ ఇన్ టు ద యూనివర్స్ ర్యాదర్ దెన్ కండెన్స్ ఇన్ టు ప్లానెట్ ఏమంటున్నాడంటే అక్కడ ఆ యొక్క స్టార్ ఏదైతే అప్రోచ్ అయినప్పుడు గ్యాస్ అనేది అలా ఈ యొక్క ప్లానెట్గా ఫామ్ అవ్వడం కంటే యూనివర్స్లో డిస్బర్స్ అంటే ఇచ్చిన వెదజల్ తది ఆ మాస్ని వెదజల్లే అవకాశం ఎక్కువ ఉంది కానీ యూనివర్స్లో అంతేగాని ప్లానెట్గా ఎందుకు ప్లానెట్గానే ఎందుకు ఫామ్ అవుద్ది అనేది ప్లానెట్గా ఫామ్ అవడానికి తక్కువ అవకాశం ఉంది కదా అది యూనివర్స్లోనే వెద్యే అవకాశం ఎక్కువ ఉంది అలా నెబుల్లో ఉన్నప్పుడు అనేది డిఫెక్ట్ ఇక్కడ మెయిన్ డిఫెక్ట్ చెప్పారు ద స్పేస్ ఈజ్ సో వ్యాస్ట్ దట్ దేర్ ఇస్ నో లిటిల్ ప్రాబిలిటీ ఆఫ్ క్లోజ్ అప్రోచ్ టు దర్ స్టార్ ఎంత వ్యాస్ట్ స్పేస్లో ఒక స్టార్ వచ్చి అప్రోచ్ అవ్వడం అనేది అంటే అలాగా గ్రావిటేషన్ పూల్ జరగటం అనేది చాలా అవకాశం లేదు అని ఇక్కడ దీని ఒక డిఫెక్ట్ చెప్పారు నెక్స్ట్ గ్యాసిస్ టైడల్ హైపోతిసిస్ దిస్ హైపోతిసిస్ వాజ్ ప్రపోజ్డ్ బై ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇయచ్చు జీన్స్ అండ్ జెఫ్రెస్ ఇన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ జీన్స్ అండ్ జెఫ్రెస్ ఇన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఏ వెరీ లార్జ్ స్టార్ ప్రోగ్రెసివ్లీ అప్రోచ్ క్లోజ్ టు ద సన్ డ్యూ టు ద గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ద స్టార్ ఏ గ్యాసెస్ టైడ్ వాజ్ రైజ్డ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ యాజ్ ఎ స్టార్ కమ్ నియర్ ద టైడల్ ఇల్ ఇంక్రీజ్ ఇన్ సై సేమ్ ప్రాసెస్ ఇలాగే జరుగుతుంది వెన్ ద స్టార్ బిగిన్ టు మూవ్ అవే ద గ్యాసెస్ టైడ్ వాస్ డిటార్చెడ్ ఫ్రమ్ ద సన్ షేప్ వాజ్ లైక్ ఏ స్పిండల్ బీయింగ్ ఎ థికెస్ట్ ఇన్ మెడిల్ ద స్పిండల్ షేప్డ్ గ్యాసెస్ మాస్ షూన్ బ్రోక్ ఇంటూ టు టెన్స్ పీసెస్ ఏ అని చెప్తున్నాడు అంటే ఇంకో చూడండి నెక్స్ట్లో డైగ్రామ్ ఉంటుంది ఒక స్టార్ అప్రోచ్ అయ్యింది ఒక స్టార్ అప్రోచ్ అయ్యింది సన్ దగ్గరికి అప్రోచ్ అయిపోయి అది డిటాచ్ అవుతున్నప్పుడు గ్రావిటేషన్ బుల్ వల్ల చూడండి ఇక్కడ డ డిటాచ్ అయినప్పుడు సన్ నుంచి మాస్ అనేది బయటకు వచ్చింది ఎలా వచ్చిందంటే స్పిండల్ టైప్లో వచ్చింది అవి మధ్యలో థిక్నెస్ ఉంటుంది ఇక్కడేమో థిక్ థిన్నెస్ట్గా ఉంటాయి అని చెప్తున్నాడు ఈ అనేవి ఒక టెన్ పీసెస్ ద స్పిండల్ షేప్డ్ గ్యాసెస్ మాస్ షూన్ బ్రోక్ ఇంటూ టెన్ పీసెస్గా ఏమి అంట నాన్ నైన్ ఆఫ్ విచ్ కండెన్స్డ్ ఇంటూ ప్లానెట్స్ వాటిలో తొమ్మిది ప్లానెట్స్గా అయిపోయి అండ్ ద రిమైనింగ్ వన్ విచ్ ఫర్దర్ బ్రోక్ టూ స్మాల్ పీసెస్ ఫార్మ్ ద గ్రూప్ ఆఫ్ ప్లాన్ ఏవైతే నైన్ ఏమో ప్లానెట్గా అయిపోయినాయి ప్లానెట్స్ అయిపోయినాయి ఒక్కటేమో ప్లాన్టాయిడ్స్గా మారింది అని చెప్తున్నాడు ఓకే చూడండి ఈ డయాగ్రామ్ ఈ స్టార్ అప్రోచ్ అయిపోయి దీన్ని గ్రావిటేషన్ డిటాచ్ అయి అప్రోచ్ అవుతుంది డిటాచ్ అయిపోయేటప్పుడు మళ్ళీ టెన్ పీసెస్గా అయినాయి అని చెప్తున్నాడు సేమ్ ఒకేలాగా ఉంటాయి ఇక్కడ నుంచి మెయిన్ ఆబ్జెక్షన్ ఆఫ్ దిస్ గ్యాసెస్ స్టైల్ దిస్ డిఫెక్ట్స్ అనుకోవచ్చు ఏంటంటే ఫస్ట్ చూడండి ద పాసింగ్ స్టార్ ఈజ్ అనేబుల్ టు ఇంపార్టెంట్ ద ప్రాపర్ యాంగులర్ మూమెంటున్ టు ద డిచార్జ్డ్ గ్యాసెస్ మాసెస్ ద హాట్ గ్యాసెస్ మాస్ పుల్డ్ అవే ఫ్రమ్ ద సన్ వుడ్ నాట్ ఫామ్ సాలిడ్ ప్లానెట్స్ బట్ వుడ్ డిస్పియట్ ఇన్ టు స్పేస్ సేమ్ అదే చెప్తున్నారు స్ట్రాంగ్ సాలిడ్ ప్లానెట్స్ ఫామ్ అవడం కన్నా అవి డిస్పర్స్ అంటే యూనివర్స్లోకి విడిపోయి విడిపోయే మాస్ అనేది విడిపోయే అవకాశం ఎక్కువ ఉంది కానీ అలా స్ట్రాంగ్ ప్లాంట్స్గా ఫామ్ అవడానికి అవకాశం లేదు ఇక్కడ స్టా ఇక్కడ స్టారు అప్రోచ్ అయ్యే యాంగ్లర్ మూమెంట్ అలాగా డిటాచ్ అవడానికి లేదని ఇక్కడ ఇక్కడ ఒక డిఫెక్ట్ డిఫెక్ట్ చెప్తున్నాడు నెక్స్ట్ స్టార్ హైపోతీసిస్ సో ఇది ఇంక ఇవన్నీ ఒకేలా ఉంటాయి ఒక స్టార్ వచ్చి అప్రోచ్ అవ్వడం అలాగా ఈ బయనోస్టరీ అపోజిట్ బై లిట్లెట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి దిస్ హైపోతిసిస్ వాజ్ ప్రపోజ్డ్ బై లిట్లెటన్ ఇన్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఏది స్టార్ హైపోతీసిస్ దిపో దిస్ హైపోతిస్ ఆల్సో లైక్ గ్యాస్టైల్ హైపోసిస్ ఇది కూడా సేమ్ గ్యాసిస్ టైటల్ హైపోతీసిస్ లాగే ఉంటుంది దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు సో ఇంకేమి థ్యాంక్ యూ అయిపోయింది కదా ఇంతటి వరకు సోలార్ సిస్టమ్ గురించి మనం చెప్పుకున్నాం నెక్స్ట్ టెర్మ్ టెర్మ్స్ ఉంటాయి సోలార్ సిస్టమ్కి ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి సో మనం నెక్స్ట్ వీడియోలో ఓన్లీ బంగారు బుక్ గురించి ఇది సమ్మరీ ఇది ఉపయోగపడింది అనుకుంటున్నా మీకు ఇది యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బంగారు బుక్ గురించి తెలుగులో మరిన్ని వీడియోస్ చేస్తాను తెలుగు స్టూడెంట్స్ ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి రెస్పాన్స్ అవ్వండి ఎలా ఉంది వీడియో ఏంటనేది అలాగే మీరు టీచ్మెంట్ యాప్లో క్రిజ్ అనేది జరుగుతుంది దాని డిస్క్రిప్షను మీకు కిందిస్తాను చాలామంది ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం జాయిన్ అయ్యారు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జాయిన్ అయ్యారు సో మీరు కూడా జాయిన్ అవ్వండి ఆ డిస్క్రిప్షన్ అనేది కిందిస్తాను థ్యాంక్ యూ